అదేమిటి మీరనేది? నిజం సార్, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్లేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోల్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవర్ తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువర్ ఆనర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి, అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు సవంగా మారాడు కదా, సాక్షి ఎలా చెప్తాడు? ఈవిడకు మెండలెక్కింది సార్. డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటి ఇదంతా? వన్ మినిట్ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజానిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజేనని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.